హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి చాలామంది రకరకాల డౌట్స్ అనేవి అడగడం జరుగుతుంది ఆ డౌట్స్ అన్నింటికీ కూడా మనం హెల్ప్ లైన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇన్స్టాల్మెంట్ డబ్బులు రాకపోయినా లేదా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు చేసినా ఇలాంటి అన్ని సమస్యలకు పరిష్కరించుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి హెల్ప్ లైన్ అనేది రావడం జరిగింది ఆ హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి వివరాలు అనేవి మనం చూద్దాం ఇక పీఎం కిసాన్కు సంబంధించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అనేవి రైతుల యొక్క ఖాతాల్లో జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఐదు ఇన్స్టాల్మెంట్స్కు సంబంధించినటువంటి డబ్బులు అనేవి విడుదల కావడం కూడా జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ ఐదు ఇన్స్టాల్మెంట్స్కు సంబంధించినటువంటి డబ్బులు చాలామందికి రాలేదు కొంతమందికి మొదటి ఇన్స్టాల్మెంట్ వస్తే రెండో ఇన్స్టాల్మెంట్ రాలేదు కొంతమందికి మూడో ఇన్స్టాల్మెంట్ ఇలా రకరకాల సమస్యలు అనేవి ఉండడం జరిగింది ఇక కొంతమంది అప్లై చేసిన తర్వాత వారికి మీ అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉంది పెండింగ్ ఎట్ స్టేట్ లెవెల్ పెండింగ్ ఎట్ డిస్టిక్ లెవెల్ అని ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళకి డబ్బులు అనేది రాలేదు ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఈ హెల్ప్ లైన్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేసే ముందు ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఏఈఓని కలవండి లేదా ఏ ఓను కలవండి కలిసి మీ సమస్యను వివరించండి వీలైనంత వరకు సమస్య అనేది పరిష్కరించబడుతుంది అప్పటికి కూడా మీ సమస్య అనేది పరిష్కరించక అంటే మీ సమస్య అనేది పరిష్కరించబడలేదు అనుకుంటే అంటే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు అని అనుకున్నట్లయితే మీరు ఈ హెల్ప్ లైన్స్కి ఫోన్ చేసి మీ సమస్యను వివరించి దానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ హెల్ప్లైన్ నంబర్స్ ఏమిటో నేను చెప్తా చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి వన్ డబుల్ ఫైవ్ టూ సిక్స్ వన్ ఈ నంబర్కు మనం కాల్ చేయవచ్చు వన్ డబుల్ ఫైవ్ టూ సిక్స్ వన్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఎయిట్ డబుల్ జీరో డబుల్ వన్ డబుల్ ఫైవ్ టూ సిక్స్ ఈ నెంబర్కు కూడా మనం కాల్ చేసి మన సమస్యను పరిష్కరించుకోవచ్చు మరొక నెంబర్ చూసినట్లయితే జీరో డబుల్ వన్ టూ త్రీ డబుల్ ఎయిట్ వన్ జీరో నైన్ టూ ఈ నెంబర్కి కూడా మనం కాల్ చేయవచ్చు ఈ నెంబర్లలో దేనికైనా మనం కాల్ చేసి మన సమస్యను చెప్పినట్లయితే దానికి వారు పరిష్కారాన్ని అందించడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఈ నెంబర్స్కి మనం కాల్ చేసినప్పుడు అందరూ కూడా మనకు హిందీలోనే మాట్లాడడం జరుగుతుంది లేదా ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతుంది సో మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడి మీకు కావలసినటువంటి వివరాలు అడిగి తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం హెల్ప్ లైన్ ద్వారా కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి మనం అంటే మనకు సంబంధించిన డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిల్ అనే మెయిల్ ఐడి అనేది కూడా ఇవ్వడం జరిగింది పీఎం కిసాన్కు సంబంధించి మెయిల్ ఐడి అనేది కూడా ఉంది ఈ మెయిల్ ఐడికి మన సమస్యను మెయిల్ చేసి కూడా పరిష్కరించుకోవచ్చు మరి ఈ మెయిల్ ఐడికి మనం ఎలా మెయిల్ చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు స్టేటస్ ఏమి చూపిస్తుందో దానికి సంబంధించినటువంటి ప్రింటౌట్ ఒకటి తీసుకొని అదేవిధంగా మీ పేరు మీ ఆధార్ నంబర్ మీ మొబైల్ నంబర్ ఇలా మీ పూర్తి వివరాలు అనేవి ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఇలా మెయిల్ చేయడం ద్వారా కూడా మన సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్ప్ లైన్కు సంబంధించినటువంటి నంబర్స్ అన్నీ కూడా అదేవిధంగా మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా నంబర్ గురించి డౌట్ ఉన్నా మెయిల్ ఐడి గురించి చెక్ చేసుకోవాలన్నా మరోసారి మీరు డిస్క్రిప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది పిఎం కిసాన్ హెల్ప్లైన్కు సంబంధించినటువంటి సమాచారం మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ